హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. అన్స్టాపబుల్ సీజన్ 2 నాన్ స్టాప్ గా దూసుకెళ్తోంది. బాలయ్య బాబు తన కెరియర్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ది ఫస్ట్ షో ఇది. సీజన్ 1 లో దుమ్ము దులిపేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2 లో మరోసారి దబిడి దిబిడి చేస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ హీరోలతో అల్లాడిస్తున్నాడు బాలయ్య. దాంట్లో భాగంగానే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ వచ్చారు. ఆయనతో పాటు గోపీచంద్ కూడా ప్రభాస్ తో కలిసి పార్టిసిపేట్ చేశారు. ఇక ఈ షోకి టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఇటు బాలయ్య ఫ్యాన్స్ అటు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నారు. బాలయ్య ఫోటోలు ప్రభాస్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఫ్రెండ్స్ ఇద్దరూ రావడంతో తెగ సంబరపడిపోతున్నారు. ఇక ప్రభాస్ బాలయ్యకు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దాంట్లో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించారు. నిజానికి ప్రభాస్ బయట ఎప్పుడూ బ్లాక్ షర్ట్ గాగుల్స్ క్యాప్తోనే ఎక్కువగా కనిపిస్తారు. అలాంటిది బాలయ్య బాబు షోకి డార్లింగ్ ఒక డిఫరెంట్ లుక్లో వచ్చాడు. కలర్ఫుల్ షర్ట్తో ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఎల్లో బ్లూ మల్టీ కలర్ షర్ట్ వేసుకొని సింపుల్ అండ్ స్టైలిష్ లుక్తో ఆకట్టుకున్నాడు ఆయన. ఇక తమ ఫేవరెట్ స్టార్ని అలా చూశాక ఫ్యాన్స్ వావ్ డార్లింగ్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఫ్యాన్స్ సంబరపడమే కాదండోయ్, ప్రభాస్ అన్న చొక్కలాంటి చొక్కాలు కొనేందుకు తెగ సర్చ్ చేస్తున్నారట. అందుకే ఆయన వేసుకున్న షర్ట్ బ్రాండ్ అండ్ కాస్ట్ డీటెయిల్స్ వెతికి పట్టేసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు రేటు బ్రాండ్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రెబల్ స్టార్ వేసుకున్నది పోలో రాల్ఫ్ లారెన్స్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్ అంట. దీని కాస్ట్ 115 పౌండ్స్, అంటే మన కరెన్సీలో అది 11,618 రూపాయలు అన్నమాట. ఇక ఈ షోకి ప్రభాస్తో పాటు గోపీచంద్ కూడా గెస్ట్గా వచ్చారు. ప్రభాస్ గోపీచంద్ మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి వర్షం సినిమాలో నటించారు. కాగా ఇప్పుడు ఇద్దరూ కలిసి ఈ షోకి కలిసి రావడంతో ఎన్ని రోజుల తర్వాత ఇద్దరిని కలిసి చూస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రభాస్ బాలయ్య మధ్య చాలా ఫన్నీ కన్సర్వేషన్ జరిగిందట. నీ కాల్ సైజ్ ఎంత అని అడిగితే ప్రభాస్ చెప్పిన సమాధానానికి బాలయ్య వెంకటేశ్వర స్వామి పాదం అంటారంటూ నవ్వించారంట. ఇక గెస్ట్గా వచ్చిన వాళ్లకు హోస్ట్ సకల మర్యాదలు చేసి పంపుతారు. రకరకాల ఫుడ్ని వండి వడ్డిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం బాలయ్య కోసం స్పెషల్గా మటన్ చికెన్ ఫిష్ వెరైటీ స్పెషల్గా చేసుకొని తీసుకొచ్చారట. దీంతో ఇప్పుడు అందరూ కృష్ణరాజు గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఫుడ్ విషయంలో ప్రభాస్ పెద్దనాన్నకు ఏమీ తీసిపోడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే కామెంట్ చేసేయండి.